श्री दुर्गा भवानी नमो नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री मात्रे नमः। यूट्यूब प्रेक्षकुलकु शुभाभिवंदनमुलु। मा चानल वीक्षिस्तू मा चानलनु आदरिस्तुन्न प्रति ओक्करकु आयु आरोग्यालु सुखशांतुलु भोगभाग्यालतो ప్రశాంతంగా జీవించాలని ఆ దుర్గామాతని వేడుకుంటూ ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయము మన ద్వాదశి రాశులలో 12 రాశులకు అధిపతిగా వ్యవహరిస్తున్నటువంటి రాశి అధిపతుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ 12 ద్వాదశి రాశుల అధిపతుల యొక్క విలువ ఎలా ఉంటుంది, ఆ యొక్క గ్రహస్థితి యొక్క బలం ఎలా ఉంటుంది, గ్రహస్థితి యొక్క బలము తప్పిపోతే మనకి నష్టమవుతే లోటు నీచ స్థితులలో ఉంటే మనకు ఏ రకమైన ఇబ్బందులు కలుగుతాయి, ఏ రకమైన నష్టాలు కలుగుతాయి, అవే ఆ గ్రహశక్తి గ్రహాలు అనేది మనకి ఉచ్చ స్థితి ఉన్నప్పుడు ఎంతటి బలముతో మనం ముందుకు పోగలుగుతాము, ఈ యొక్క గ్రహశక్తికి ప్రభావం వల్ల మనం తడబడుతున్నటువంటి కష్టాలని ఏ రకమైన నివుక్తి ద్వారా శాంతి పచ్చుకోవడానికి విషయము ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాము. ఇప్పుడు మనం బుధగ్రహం గురించి, బుధుని యొక్క ఆ గ్రహ ప్రభావము ఏ రాశిపతికి ఏ రాశికి అధిపతిగా వ్యవహరిస్తూ ఉన్నాడు అంటే బుధగ్రహము 2 రాశులకు మనకు బుధగ్రహము అధిపతిగా వ్యవహరిస్తూ ఉన్నాడు. అది మొదటి రాశిగా మిథున రాశి వారికి ఈ యొక్క బుధగ్రహము అధిపతిగా వ్యవహరిస్తూ ఉంది. అలాగే కన్య రాశికి కూడా బుధగ్రహ ప్రభావం అధిపతిగా ఉన్నాడు. ఈ యొక్క అధిపతి హెచ్చు స్థితిలో ఉన్నప్పుడు ఏ రకంగా ఉంటాడు, నీచ స్థితిలో ఉన్నప్పుడు అంటే అధికమైన గ్రహము అనేది మనకి ఆ యొక్క బుధగ్రహ ప్రభావం మనకి పుష్కలంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, చెడు ప్రభావంలో ఉన్నప్పుడు, గ్రహ ప్రభావం చెడులో ఉన్నప్పుడు ఈ రాశుల వారికి ఎలా ఉంటుందని ఇప్పుడు తెలియపరుచుకుందాము. మా ద్వారా మీకు తెలియపరుస్తాను. బుధగ్రహము తేజస్సు తగ్గిపోవటం వల్ల, ఆ ప్రభావం తగ్గిపోవటం వల్ల జన్మ జాతకము నందు బుధుడు బలహీనైనప్పుడు, నీచ స్థితిలో ఉన్నప్పుడు బుధగ్రహము తేజస్సు తగ్గిపోతూ ఉంటుంది. అలాగే బుధగ్రహము కాలమందు విద్యార్థులు, విద్యని అభ్యసించేవాళ్ళు ఎక్కువగా ఖర్చు రూపంలో మనకి ఆటంకాలు ఎక్కువ కలగటము, మనోబాధలు అంటే మనోవేదనలు ఎక్కువగా తయారవటము, అలాగే బంధుక్షేమములో అంటే బంధువుల్ని మనం వ్యతిరేకతగా అనుకోవటము, వారి ద్వారా మనకి ఇబ్బంది కలగటము, అటువంటి పనులు జరుగుతూ ఉంటాయి. మేనమామలకు కష్టాలు రావటం మన ద్వారా అటువంటివి జరుగుతూ ఉంటాయి. వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ధనక్షేత్ర నష్టాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంటే ధనక్షేత్ర అంటే క్షేత్రముల ద్వారా, గుళ్ళ ద్వారా ఎక్కువగా, క్షేత్రం అంటే ఒక విశిష్టమైనది అన్నమాట, ధనక్షేత్రం అంటే విశిష్టమైన నష్టం జరుగుతూ ఉంటాయన్నమాట. అటువంటివి శత్రు భయము, రుణ భయము వృద్ధి కాకోకుండా అనేకమైన కష్టాలు ధన నష్టముతో పాటు సోమరితనం ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. నింద్య అంటే మనపైన నిందలు కలుగుతూ ఉంటాయి, అనాలోచితమైన ప్రవర్తన మనపైన ఎక్కువగా చూపిస్తూ ఉంటారు, మనపైన పనికి పాలన విషయాల్లో కూడా మనకి వ్యతిరేకం కలిగించి దేనికి పనికిరాని వ్యక్తి కూడా మనం విమర్శించే అధికారంగా చలాయిస్తూ ఉంటాడు. అలాగే అధికారులు మనపైన దృష్టి సారించి మనకి ఏదో ఒక ప్రమాదము అంటే ఉద్యోగం నుంచి బయటకు పంపించాలని, ఉద్యోగంలో చెడపేరు తెప్పించాలని, లంచాలు కానీ తీసుకునే విషయాల్లో కానీ మనం విరికించాలని కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు ఈ బుధగ్రహ ప్రభావం నీచ స్థితిలో ఉన్నప్పుడు. అలాగే
ఆరోగ్య సంబంధించినవైన అనారోగ్యాలు బాధపడుతూ ఉంటారు. స్త్రీలకైతే పురుషులకైతే ఉంది. ఆరోగ్య అభివృద్ధి కాదు. ఊపిరితిత్తులలో సమస్యలు, గుండె సమస్యలు, చర్మ వ్యాధులు, జ్ఞాపక శక్తి తగ్గిపోవటము, క్షయవ్యాధులు రావటము, నీరసించిపోవటము, బద్ధకంగా ఉండటము, ఇటువంటి ఆరోగ్యములో కూడా మనకి విపరీతమైన నష్టాలు జరుగుతూ ఉంటాయి. ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడ నష్టాలు జరగటము, వస్తువులు పోగొట్టుకోవటము, తీర్థయాత్ర ప్రయాణాల్లో ప్రమాదాలు జరగటము, ఇందా మనం మంచికి వెళ్ళినా కూడా ఇతరుల ద్వారా చెడు జరగటము, ఇటువంటి ఈ యొక్క బుధగ్రహం అనేది అధిపతిగా ఉన్నప్పుడు నీచ స్థితిలో ఉన్నటువంటి అప్పుడు మనకి ఎదురయ్యే కష్టాలు ఇవి. అలాగే బుధగ్రహ ప్రభావం మనకి హెచ్చు స్థితిలో ఉన్నప్పుడు మనం ఏ రకంగా చలామణిమవుతామో, ఏ రకంగా మనము సాధించగలుగుతామనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ యొక్క బుధగ్రహ అధిపతిగా మనకు శర్మము పైన ఎక్కువగా ఉంటుంది. అంటే ఆరోగ్యము పైన ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. అంటే మనకు లోగడ జరిగినటువంటి ఆరోగ్యములో ఎటువంటి ప్రమాదాలు లేకోకుండా, రోగాలు లేకోకుండా ప్రశాంతంగా ఉండగలుగుతాడు. చర్మవ్యాధులు కానీ, క్షయవ్యాధులు కానీ, సొరియాసిస్ లాంటి వ్యాధులు కానీ, గుండెకి సంబంధించిన వ్యాధులు కానీ, చర్మానికి సంబంధించిన వ్యాధులు కానీ, ఇటువంటివి ఈ బుధగ్రహ తేజస్సు ఎక్కువగా ఉండటం వల్ల వారికి వర్తించవు, ఇవి రావు. వాళ్ళు నిండు ఆరోగ్యముగా ఉంటారు ఆ గ్రహం అనేది సంపూర్ణంగా ఉన్నప్పుడు, మంచి స్థితిలో ఉన్నప్పుడు. అలాగే మనకు మేనమామల వల్ల అందవలసింది మనకి పుష్కలంగా అందుతుంది, సహకారం అందుతుంది, తల్లిదండ్రుల దగ్గర సహకారం అందుతుంది, అలాగే అన్నదమ్ముల ద్వారా కూడా మనకు సహకారం అందుతుంది. ప్రతి ఒక్కరు మన గురించి ఆలోచించి ఇతని యొక్క ఉన్నతమైన శిఖరాలకు, ఉన్నతమైన స్థాయికి చేర్చాలనేకి మనకి వెనకమాలుండి ద్రోహత పడుతూ ఉంటారు. స్థిరాస్తులు కొన్ని కలుగుతూ ఉంటాయి. వ్యాపారములు అధికమైన లాభాలు పొందుతూ ఉంటారు. స్త్రీ పురుషులు భర్త భార్యత అన్యోన్యత కలిగి ఉంటుంది. సంతానం అభివృద్ధి అవుతుంది. బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా మంచి పేరు వస్తూ ఉంటుందన్నమాట. బుధగ్రహం మనకి తేజస్సుగా ఉన్నప్పుడు, ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు, హెచ్చు స్థితిలో, ఇటువంటివి అనేక శాఖల యందు, వ్యాపార చేసే శాఖల యందు కానీ, ఉద్యోగం చేసే శాఖల యందు కానీ, అధికారుల దగ్గర కానీ, పై వ్యక్తుల దగ్గర కానీ మనకి మంచి ప్రమోషన్స్ ఇటువంటివి మనకి లభిస్తూ ఉంటాయి. కానీ నీచ స్థితిలో ఉన్నప్పుడు, మనము లోటుగా ఉన్నప్పుడు, నేను ఇదికి ముందా ఇంతకు ముందుకు చెప్పినట్టుగా మనకు అనేకమైన నష్టాలు జరుగుతూ ఉంటాయి. ఆ నీచ స్థితి నుంచి మనం బయటపడటానికి చేయవలసిన తగు జాగ్రత్తలు, మనము పాటించవలసిన పూజలు, మనం దానం చేయవలసిన విధానాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇప్పుడు బుధగ్రహము మనం నీచ స్థితిలో నుంచి హెచ్చు స్థితిలోకి రావడానికి మనం చేయవలసిన కొన్ని పరిష్కారాలు, కొన్ని దాన ధర్మాలు కానీ, మన చేతుకుంటూ నడిపించాల్సిన కొన్ని పనుల గురించి తెలుసుకుందాము. బుధగ్రహానికి అతి ముఖ్యమైన ప్రీతికరమైన స్టోను పచ్చ. పచ్చ అనేది మనం రత్నముగా ధరించాలి. ఆ పచ్చ అనే స్టోను మన రత్నముగా ఉంగరం చేసుకొని ధరిస్తే ఆ గ్రహ ప్రభావం మనకు 50% తగ్గిపోతుంది. బుధగ్రహానికి సంబంధించిన మంత్ర జపపాలన చేయాలి, జపం చేయాలి, మంత్ర ఉచ్చారణ చేయాలి ప్రతిరోజు. అది విశిష్టమైనది. అలాగే సూర్య నమస్కారం చేయాలి ఉదయాన్నే లేచి. అలాగే పెద్దవారికి, తల్లిదండ్రులు కానీ, మామగారులు కానీ, అమ్మమ్మలు కానీ, నానమ్మలు కానీ ఉంటే, వారి ఇంట్లో ఉంటే వారికి ఉదయాన్నే స్నానం చేసి, అంటే దైవ పూజని చేసి వారికి పాదాభివందనం, అంటే కాళ్ళు మొక్కటము ద్వారా కూడా ఈ నీచ స్థితి, అంటే పెద్దల్ని సేవించటము, పెద్దల్ని పూజించటము ద్వారా కూడా ఈ గ్రహ ప్రభావం మనకు తగ్గుతూ ఉంటుందన్నమాట. అలాగే మంగళవారం రాత్రి పెసర్లు నానబెట్టి బుధవారం రోజు ఉదయాన్నే ఆ పెసర్లు జంతువులకు, పక్షులకు, ఆవులకు పెట్టటము ద్వారా, దానము చేయటము ద్వారా, వాటికి తినిపించటము ద్వారా బుధగ్రహ ప్రభావం పూర్తిగా తగ్గుతూ ఉంటుందన్నమాట. అర్థమైంది కదా? మంగళవారం రాత్రి పెసర్లు నానబెట్టాలి. బుధవారం తెల్లవారు ఉదయం స్నానం చేసి పెసర్లు అనేది జంతువులకు, అంటే ఆవులకు కానీ, పెసర్లు తినే ప్రతి ఒక్క జంతువుకి దానం చేయటము కానీ, లేదంటే పక్షులు మన మేడపైన కానీ, లేదంటే రోడ్డు పైన ఉన్నటువంటి పక్షులకు ఆహారంగా వేయటం ద్వారా ఆ గ్రహ ప్రభావం తగ్గుతూ ఉంటుంది. అలాగే పటికతో పళ్ళు తోముకోవటం. పటిక అంటే
తినే పటిక తీపి రకమైన పటిక ఉంటుంది, పటిక బెల్లం ఉంటుంది, పటిక ఉప్పు ఉంటుందన్నమాట. వారానికి ఒకసారి అయినా కూడా చేదుగా ఉంటుంది, కసిముగా ఉంటుంది, వగరుగా ఉంటుంది. పటిక అంటారు దాని దృష్టికోడి ఇంటి ముందు గడుతూ ఉంటాము. ఆ పటికని తీసుకొచ్చి సూర్ణం చేసి ఆ పటిక ద్వారా దంతస్రావం అంటే దంతము శుద్ధం చేసుకోవడం వల్ల కూడా ఈ యొక్క గ్రహ ప్రభావం తగ్గుతూ ఉంటుందన్నమాట. అలాగే మత్తు పదార్థాలు సేవించకపోవటం వలన, అలాగే మనము ఆకుపచ్చని స్త్రీలైతే ఆకుపచ్చని గాజులు బ్యాంగిల్స్ అంటారు కదా, ఎక్కువగా యూజ్ చేయటం వల్ల గ్రహ ప్రభావం తగ్గుతుంది. అలాగే గణపతి పూజ చేసుకోవటం, ప్రతినిత్య గణపతి విశిష్టంగా ఆదరణ చేసుకొని గ్రహ ప్రభావం తగ్గాలని స్వామివారిని పూజించటం ద్వారా, ఆ గణేషుణ్ణి పూజించడం ద్వారా ఈ యొక్క గ్రహ ప్రభావం మీకు పూర్తిగా వైదొలిగిస్తూ ఉంటాడనమాట. గణపతి మీ అందు ఉంటాడు, మీ వెనకాల ఉండి మిమ్మల్ని పూర్తిగా ముందుకు తీసుకువెళ్తూ ఉంటాడు. అలాగే దుర్గాదేవి పూజలు చేసుకోవటము, దుర్గాదేవి కుదిరితే దుర్గాదేవి మాలను కూడా మనం దసరా రోజుల్లో 9 రోజులు మాలను వేసుకొని కూడా ఈ బుధగ్రహ ప్రభావము తగ్గించుకోవటానికి మార్గదర్శులు కావాలి. ఈ బుధగ్రహ ప్రభావము నీచ స్థితిలో తొలగిపోతే అనేకమైన లాభాలతో పాటు విశిష్టమైన ఆదరణ మీకు ఉంటుంది. కాబట్టి ఇది తప్పక చేయాలి. మీకు తెలిసిన వారైతే ఫాలో అవ్వి, తెలియని వారికి షేర్ చేసి, ఇది తెలియపరిచి వారికి కూడా తెలిసేటట్టుగా చేసి 10 మందిని మంచిగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ విషయం మీకు తెలియపరచడం అయ్యింది. కాబట్టి మా ఛానల్ని ప్రమోట్ చేయడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఒత్తి లైక్లు ఇచ్చి మీ యొక్క ధర్మ సందేహాలు కానీ మీ యొక్క అభిప్రాయాలు కానీ చాట్ రూపంలో మాకు తెలియపరచాలి. మళ్ళా నూతన వీడియోల కోసము, కొత్త వీడియోల కోసం మాకు ప్రమోట్ చేయాలని కోరుకుంటూ ఆకాంక్షిస్తూ సర్వే జన సుఖినోభవంతో శుభం భూయామి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.